శ్రీకాకుళం జిల్లా నుంచి నారా లోకేష్ ప్రారంభించిన శంఖారావం యాత్ర శ్రీకాకుళం జిల్లాలో నేడు మూడో రోజు కొనసాగనుంది. పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించనున్నారు. కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ యాత్రను కొనసాగించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ఈ యాత్రకు సంబంధించి ఏంటి అప్డేట్స్, ఈ సభలకు సంబంధించి ఏంటి వివరాలు? ఆరు నియోజకవర్గాల్లో లోకేష్ శంఖారావం పూర్తయింది. ఈరోజు పాతపట్నం, దాంతోపాటుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గంలో లోకేష్ బాబు పర్యటించనున్నారు. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికలకు కార్యకర్తలను సమర్థన చేయటం, దాంతోపాటుగా ముఖ్యంగా ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం వంటి ప్రధాన ఎజెండాతో ఏదైతే శంఖారావం నిర్వహిస్తున్నారు, ఇది ఎన్నికల శంఖారావంగానే కార్యకర్తలు పాటిస్తున్నట్లు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నారా లోకేష్ బాబు ప్రసంగాన్ని వినాలని, ఆయన చెప్పేటటువంటి సూచనలు పాటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత మూడు రోజుల నుంచి కూడా శ్రీకాకుళం జిల్లాలో లోకేష్ బాబుకు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం పాతపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతం ఈరోజు జరిగేటటువంటి శంఖారావ సభకు సంబంధించినటువంటి పరిస్థితిని చూస్తే ఇప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. మరి కాసేపట్లో పాతపట్నంలో ఈ సభ ప్రారంభం కాబోతోంది. లోకేష్ బాబు ఏం చెప్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో మనం ఈ సభా ప్రాంగణం దగ్గర ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే కల్మటి వెంకటరమణ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. మొన్నటి వరకు యువగలం పాదయాత్ర లోకేష్ బాబు సక్సెస్ అయింది, పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పెట్టారు, ఇప్పుడు శంఖారావం పేరుతో ప్రజల మీదకి వస్తున్నారు, ఎట్లా ఉంది లోకేష్ బాబు నాయకత్వాన్ని ప్రజలు ఎంత సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మనం గత రెండు సభల్లో చూసాం, ఎలా ఉంది? అద్భుతం అండి. లోకేష్ బాబు ఒక 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయనంటే ఏటో ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, అందరికీ తెలియజెప్పుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, ఎక్కడెక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి వారి కష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఏదైతే ఇంకా మిగిలిన 120 నియోజకవర్గాలు శంఖారావం పేరుతో ఎన్నికల దగ్గరికి వస్తారు, ఎవరు శంఖారావం పేరుతో ప్రతి నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఏదైతే ఈ సైకో ప్రభుత్వం వచ్చిందో, ఈ సైకో ప్రభుత్వం వచ్చి కొన్ని వందలాది కోట్లు దోచుకు తిన్నారు ఈ సైకో ప్రభుత్వం. ఆ ప్రభుత్వం తిన్న విషయాలను కూడా బయటపెట్టి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది మా నాయకులతో, కార్యకర్తలతో తెలుసుకొని ఈరోజేమో ఆయన ప్రతి నియోజకవర్గానికి వచ్చి దిశానిర్దేశం చేస్తున్నారు. దిశానిర్దేశం చేస్తూ కార్యకర్తల్ని కొన్ని వేల మంది, వేల నాకైతే ఆశ్చర్యం, మహిళలు ఎక్కడ చూసినా మహిళలు బయలుదేరి ఈరోజు లోకేష్ బాబును చూడాలి, లోకేష్ బాబు ఏంటి మాట్లాడుతున్నాడు, ఆయన చెప్పే మాట వినాలని భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబుని ప్రూవ్ చేసుకుంటున్నాడు లోకేష్ బాబు. ఈవేళ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ మాకేం చేస్తాడు, మాకు రక్షణ కల్పిస్తాడా లేదా అనే ఉద్దేశంతో నాయకులు, కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉన్నారు. అది ఏం చెప్తారో వినడానికి ఈవేళ లక్షల వేలాది మంది ప్రజలు, మహిళలు, యువకులు, ముఖ్యంగా యువకులకి గత ఏదైతే 3000 కిలోమీటర్ల చీర తిరిగారో దిశానిర్దేశం చేశారు. ఏ విధంగా యువత ఉండాలి, యువతకి ఏ విధంగా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మరి ఆయన పర్యటన సాగుతుంది. ప్రతి నియోజకవర్గానికి వచ్చి యువత, మహిళలు ఒకరిని కాదు మరి అందరినీ కూడా ఉత్తేజపరిచి రేపు రాబోవు ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఆయన సిద్ధం చేస్తారని తెలియజేస్తున్నాను. సాగర్ గారు, మీరు చెప్పండి, ముఖ్యంగా ఈరోజు యువతకి లోకేష్ బాబు ఒక ఆదర్శంగా ఉన్నారు, రోల్ మోడల్గా ఉన్నారు, మీలాంటి యువ నాయకులకి ఏం చెప్తారు? లోకేష్ బాబు ఇప్పటికే చాలా వర్గాలకు భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అన్ని వర్గాలకు టీడీపీ అండగా ఉంటుందని చెప్తున్నారు, ఏం చెప్తారు? ఈరోజు లోకేష్ అన్నగారు
ఏదైతే యువగలం పాదయాత్ర చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం కూడా ఇంచుమించు ఆయన టచ్ చేసుకొని యువతలో స్ఫూర్తి నింపుతూ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం కోసమని తెలియపరుస్తూ, ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ యువత తరపున ఆలోచిస్తుంది, యువత తరపున పోరాడుతుందనే సందేశం ఏదైతే ప్రజలకు ఇచ్చారో అది చాలా బ్రహ్మాండంగా ప్రజల్లో కూడా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ యువగలం కంప్లీట్ అయిన తర్వాత శంకారావం పేరుతోనే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి నియోజకవర్గానికి టచ్ చేసి ఏదైతే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకాలు తెస్తున్నాయో దాన్ని ప్రజలకి విస్తృష్టంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కార్యకర్తలు మనోధైర్యం నింపడం కోసం ఈ రోజు లోకేష్ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. నిజంగా ఈరోజు మీరు చూస్తే సభా ప్రాంగణం కూడా మొత్తం యువతతోనే నిండి ఉంది. సభలో ప్రతి ఒక్కరు కూడా లోకేష్ అన్న సందేశం ఏ రోజైతే అందరం సోషల్ మీడియా కానీ టీవీలో కానీ చూస్తున్నాం కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఆయన్ని వీక్షించడానికి ఈరోజు ప్రతి యువత కూడా తరలి వచ్చినారు. ఈరోజు రానున్న రోజుల్లో లోకేష్ అన్నగారి నాయకత్వంలో ప్రతి నాలాంటి యువత చాలామందికి ఆయన ఆదర్శంగా నిలిచారు. మేమందరం కూడా ఆయన వెంటనే నడవడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నామనేటువంటిది తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి, ముఖ్యంగా ఈరోజు లోకేష్ బాబు ప్రజలు అంటే మహిళలు విద్యార్థులు ఎవరి నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది గత రెండు రోజులుగా చూస్తున్నాం, ప్రధానంగా లోకేష్ బాబు పైన ఎందుకు యువతకంత ఆసక్తి కనిపిస్తుంది? అధికారపక్షం తాలూకా అసమర్థత, అధికారపక్షం తాలూకా వైఫల్యాలని ఎత్తి చూపడమే ప్రధాన ధ్యేయంగా ఎన్నికలకి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, ఎన్నికలకి యువతని రెడీ చేయడం కోసము శంఖారావ సభ ద్వారా పిలుపునిస్తూ అందరిలో కూడా యువతలో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి, రాష్ట్రం పట్ల యువత బాధ్యతను ప్రదర్శించాల్సినటువంటి టైం ఆసన్నమైందని చెప్పడానికి అతను చేస్తున్నటువంటి ఈ శంఖారావ సభకి యువత నుండి అద్భుతమైనటువంటి స్పందన రావడము శుభపరిణామం. చూడొచ్చు మనం ఇక్కడ ఒక అతను లోకేష్ బాబును చూడటం కోసం ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు, ఆయనకు రెండు కాలు లేవు అయినప్పటికీ కూడా లోకేష్ బాబు కోసం ఎదురు చూస్తున్నారు, ఆయనతో మాట్లాడాలనే ఆసక్తి కనిపిస్తుంది, ఆయనలో మాట్లాడిద్దాం. ఎందుకు లోకేష్ బాబు అంటే అంత ఇష్టం, ఎందుకు తెలుగుదేశం పార్టీ అంటే అంత నీకు ప్రేమ? గత 5 సంవత్సరాలుగా మా ఇలాంటి యువత డిగ్రీలు చేసి ఇలాగా ఖాళీగా ఉండిపోతున్నారు. లోకేష్ బాబు వచ్చి మళ్ళీ పునరావృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్యోగ పరిధిలో తీసుకుని వెళ్ళి మళ్ళీ రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ వన్ స్థాయిగా నిలవాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తానికైతే యువగలం పాదయాత్ర సక్సెస్ తో టీడీపీ నేతల్లో మళ్ళీ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. శంఖారావం పేరిట గత 3 రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు పాతపట్నం పాలకొండలో కూడా భారీ సభలు ఉన్నాయి. ఈ సభల్లో కొద్దిమంది లిమిటెడ్ పర్సన్స్ తోనే సభ అనుకున్నప్పటికీ కూడా వేలాది మంది ప్రజలు లోకేష్ సభలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది.